హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో అయితే మినియేచర్ క్లే స్వీట్స్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసినట్లయితే ఈ క్లే క్రాఫ్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది మీ అందరికీ చూపించబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్స్ని తయారు చేసుకోవడానికి మనకి ఎయిర్ డ్రై క్లే అనేది కావాలండి. సో ఈ ఎయిర్ డ్రై క్లేని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఒక రౌండ్ బౌల్ని తీసుకుని మనం బౌల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక బీట్ని యూస్ చేసుకుని ఈ విధంగా షేప్ని చేసుకుంటున్నాను. మీ దగ్గర బౌల్ టూల్స్ కనుక ఉంటే మీరు ఆ టూల్స్ని యూస్ చేసుకుని కూడా ఈ విధంగా మనం బౌల్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్కి మనం యూస్ చేసే టూల్స్ అయినా లేదంటే ఇలాంటి బీడ్స్ అయినా దేనికైనా కూడా కొంచెం పౌడర్ రాసుకుని మనం ఈ విధంగా షేప్ని చేసుకుంటే కనుక క్లే అనేది మనకి ఆ బీడ్కి కానీ లేదంటే టూల్స్కి కానీ అంటుకోకుండా ఉంటుందండి. సో ఈ విధంగా మనం పౌడర్ని రాసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బౌల్ థిక్నెస్ అనేది మనకి ఎంత కావాలో దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎడ్జెస్ అనేవి కొంచెం స్లిమ్గా ఉంటే బాగుంటుంది, మనం ఇక్కడ స్వీట్స్ కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ విధంగా బీడ్ని యూస్ చేసుకుని నేను ఎడ్జెస్ అంతా కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని కాస్త డ్రై అవనివ్వాలి. సో ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం బౌల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే బౌల్స్ని తయారు చేసుకున్న తర్వాత గోల్డ్ పెయింట్ని వేసుకుంటున్నానండి. గోల్డ్ పెయింట్ని వేసుకుని బాగా డ్రై చేసుకోవాలి. ఈ విధంగా నేను 4 to 5 బౌల్స్ వరకు తయారు చేసుకుని వీటిని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి డ్రై అయ్యాక మనం ఇందులోకి స్వీట్స్ని తయారు చేసుకుందాం. స్వీట్స్ని తయారు చేసుకోవడం కోసం అయితే కలర్ క్లే అనేది కావాలండి. కలర్ క్లే అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడైతే నేను బేసన్ లడ్డూని తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఎల్లో కలర్ క్లేని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బౌల్స్ కింద చేసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఎంత సైజ్ అయితే బౌల్స్ని తీసుకున్నామో ఆ బౌల్స్లోకి ఫిట్ అయ్యేటట్టు చిన్న సైజులో మనం ఇక్కడ బౌల్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న బౌల్స్ని ఒకసారి ఇందులోకి అరేంజ్ చేసుకుని చూసుకుంటున్నానండి. ఫైనల్గా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫెవికాల్తో స్టిక్ చేసుకోవచ్చు. ముందైతే వీటిని అరేంజ్ చేసుకుని చూసుకుంటున్నాను. అలాగే మనం తయారు చేసుకున్న బాల్స్ అనేవి బాగా డ్రై అయ్యాక మాత్రమే మనం వీటిని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫెవికాల్ని యూస్ చేసుకుని. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాము. బేసన్ లడ్డూస్ని ఎలా అయితే తయారు చేసుకున్నానో అదే విధంగా నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లేని యూస్ చేసుకుని మోతీచూర్ లడ్డూస్ని కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా డ్రై అవనిద్దాము, తర్వాత స్టిక్ చేసుకోవచ్చు ఫెవికాల్ని యూస్ చేసుకుని. ఇవైతే డ్రై అయిపోయాయండి. సో ఇప్పుడైతే ఈ బౌల్స్లోకి వేసుకుని ఫెవికాల్తో స్టిక్ చేసేసుకుందాము. ఈ విధంగా బేసన్ లడ్డూస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుని స్టిక్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే మోతీచూర్ లడ్డూస్ని కూడా ఇదే విధంగా నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఫెవికాల్ని యూస్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీని మీద వార్నిష్ని అప్లై చేసుకోవచ్చు అండి. అంటే షైనింగ్ ఎఫెక్ట్ కోసం మనం వార్నిష్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర వార్నిష్ లేకపోతే కనుక మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్, దాన్ని కూడా మనం ఈ లడ్డూస్ మీద వేసుకున్నట్లయితే కనుక మనకి చూడ్డానికి ఫినిషింగ్ అనేది చాలా షైనింగ్గా అనిపిస్తుంది. బేసన్ లడ్డు అలాగే మోతీచూర్ లడ్డు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ స్వీట్ని తయారు చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ రెడ్ కలర్ క్లేని తీసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాను. ఈ విధంగా బాల్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోంచి ఒక బాల్ని తీసుకుని ఈ విధంగా టూత్పిక్ని యూస్ చేసుకుని పైన చిన్నగా నేను హోల్ని చేసుకుంటున్నాను. అంటే పైన చిన్నగా మనం ముచ్చుకుని పెట్టుకోవడం కోసం. ఇదే విధంగా మిగతా యాపిల్స్ కన్నిటిని కూడా తీసుకుని ఈ విధంగా హోల్ చేసుకుని వీటిని బాగా డ్రై చేసుకోవాలండి. డ్రై అయ్యేలోపు స్వీట్కి ముచ్చుకొని తయారు చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ క్లేని తీసుకుని ఈ విధంగా చిన్నగా రోల్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ షేప్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా డ్రై చేసుకోవాలండి. ఇవి డ్రై అయిన తర్వాత మనం ఫెవికాల్ని యూస్ చేసుకుని ఇలా హోల్స్ పెట్టుకున్న దగ్గర మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ముచ్చుకులు ఉన్నాయి కదా, సో వాటిని ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా మిగతా యాపిల్స్కి కూడా పైన ముచ్చుకుని అటాచ్ చేసుకుని వీటిని డ్రై చేసుకోవాలి.
ఇప్పుడైతే ఈ ముచ్చుకలకి మొత్తం రౌండ్గా ఒక ఎల్లో పెయింట్ని మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేనైతే ఎల్లో ఆక్రిలిక్ పెయింట్ని యూస్ చేసుకుని ఈ విధంగా యాపిల్ ముచ్చుకు చుట్టూరు కూడా ఎల్లోని వేసుకుంటున్నాను. ఈ విధంగా పెయింట్ చేసుకున్న యాపిల్స్ని బాగా డ్రై చేసుకోవాలండి. సో అంతే, యాపిల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి కాస్త డ్రై అయిన తర్వాత మనం వీటిని బౌల్లోకి వేసుకుని అరేంజ్ చేసుకోవాలి. ఈ యాపిల్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫెవికాల్ని యూస్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు యాపిల్స్ని స్టిక్ చేసుకుని అరేంజ్ చేసుకోవాలి. టోటల్గా నేను ఇక్కడ 7 యాపిల్స్ వరకు అరేంజ్ చేసుకుంటున్నానండి చుట్టూ కూడా. సో ఇక్కడ మీకు ఆర్డర్ ఏమన్నా కొంచెం ఇదిగా అనిపిస్తే కనుక ఒక ట్వీజర్ని యూస్ చేసుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా డ్రై చేసుకోవాలి. యాపిల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు క్యాజు బర్ఫీని రెడీ చేసుకుందాం. దీనికోసం వైట్ క్లేని తీసుకుని కొంచెం పౌడర్తో డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి క్యాజు బర్ఫీని తయారు చేసుకోవడానికి ఎంత థిక్నెస్ అయితే కావాలో ఆ థిక్నెస్ వచ్చే వరకు కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక ఐరన్ స్కేల్ని యూస్ చేసుకుని ఈ విధంగా దీని మీద మార్కింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు దీనికి ఐరన్ స్కేల్ మాత్రమే కాదు, షార్ప్గా ఉండే ఏ టూల్స్ అయినా ఏవైనా కూడా వీటిని యూస్ చేసుకుని మీరు ఈ విధంగా షేప్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా క్లే అంతా కూడా మార్కింగ్స్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ని యూస్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక డైమండ్ కింద సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదే విధంగా మనం మార్కింగ్స్ చేసుకున్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా మనం టూత్పిక్ యూస్ చేసుకుని సెపరేట్ చేసుకుని ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. క్యాజు బర్ఫీని ఈ విధంగా డైమండ్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా డ్రై అయిన తర్వాత ఒక బౌల్ని తీసుకుని ఈ విధంగా ఫెవికాల్ని యూస్ చేసుకుని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిపైన అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా నేను పక్క పక్కన ఫిల్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత సిల్వర్ నెయిల్ పాలిష్ని యూస్ చేసుకుని ఈ విధంగా పైన అంతా కూడా కోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్యాజు బర్ఫీకి పైన సిల్వర్ ఫాయిల్ని యూస్ చేసి ఎలా చేస్తామో సో ఆ ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ నేను నెయిల్ పాలిష్ని యూస్ చేసుకుని కోటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఈ విధంగా సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ లేకపోతే కనుక సిల్వర్ యాక్రిలిక్ పెయింట్ని యూస్ చేసుకుని కూడా మీరు ఇలాంటి ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు. ఇది బాగా డ్రై అయిన తర్వాత కావాలనుకుంటే ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి పైన వార్నిష్ని అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుంది, లాంగ్ స్టే ఉంటాయి ఇవి. సో అంతేనండి, ఈ విధంగా నేను ఈ 4 మినియేచర్ స్వీట్స్ని కూడా తయారు చేసుకున్నాను. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.